हाय फ्रेंड्स वेलकम टू नेचल होमी ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వీట్ గ్రాస్ పౌడర్ ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్లో గోధుమ గడ్డిని ఎలా పెంచాలి దాంతో ఎలా జ్యూస్ చేసుకోవాలి మట్టిలో గోధుమ గడ్డి ఎలా పెంచాలి మట్టి లేకుండా ఎలా పెంచాలి గోధుమ గడ్డిని కోసిన తర్వాత ఎక్కువగా మిగిలితే ఎలా స్టోర్ చేసుకోవాలనే వీడియోస్ చూశారు కదండి ఇప్పుడు ఈ వీడియోలో పొడి ఎలా తయారు చేయాలో చూడండి ఈ రోజుల్లో అందరూ కూడా ఆరోగ్య స్పృహ పెరిగి హోమియోపతి అలోపతి ఆయుర్వేదిక్ అన్ని విషయాలను కూడా ట్రై చేస్తున్నారు కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఇది మంచిది కాదని ఏమ ఆలోచించకుండా ఎవరైనా ఏదైనా చెప్తే తప్పకుండా ఫాలో అయిపోతున్నారు ఇప్పుడు ఈ గోధుమ గడ్డికి చాలా డిమాండ్ పెరిగిందండి ఇన్ని రోజులు గోధుమ గడ్డిని అమ్మేటప్పుడు వాళ్ళు పెట్టిన రేట్ గానీ జ్యూస్ కి పెట్టిన రేట్ గానీ పౌడర్ రేట్ గానీ అన్నీ కూడా పెరిగిపోయాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా గోధుమ గడ్డి పొడిని ఎంతో కాలంగా వాడుతున్నారు ఇది ఇప్పుడే కొత్తగా నేనో లేకపోతే ఇంకెవరో చెప్పింది కాదండి గోధుమ గడ్డిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయని తెలిసిన తర్వాత అందరూ యూస్ చేస్తున్నారు ఆన్లైన్ మార్కెట్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇవి కానీ అంత డబ్బులు పెట్టి మనం కొనుక్కోలేనప్పుడు ఇంట్లోనే ఈ విధంగా పెంచుకొని గడ్డిని ఈజీగా తయారు చేసుకోవచ్చు గోధుమ గడ్డిలో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ వల్ల మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి లోపల నుంచి నీరసం అనేది ఉండదు ఎక్సర్సైజ్లు ఏవైనా చేసినా కూడా మనం త్వరగా అలసిపోము అలాగే పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో చాలా బాగా పని చేయటం వల్ల లావు ఉన్న వాళ్ళు లావు తగ్గుతారు అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు త్వరగా వాళ్ళ ప్రాబ్లం తగ్గించుకొని సంతానాన్ని కూడా పొందగలుగుతున్నారు కాబట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే తప్పకుండా యూస్ చేయండి మన కంటి దగ్గర నుంచి కాలు వరకు అన్ని విషయాల్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడంలో ఈ గోధుమ గడ్డి చాలా ఉపయోగపడుతుంది ముందుగా మనం బాగా పెంచినటువంటి గోధుమ గడ్డిని 8వ రోజున కట్ చేసి ఈ విధంగా ఒక పేపర్ మీద వేసుకొని నీడ పట్టున పెట్టుకోవాలి ఈ గోధుమ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ విధంగా మనం బేషన్లో ఒక పేపర్ వేసి పేపర్లో పెట్టేసి గాలి వెలుతురు తగిలే దగ్గర ఇంట్లోనే నీడ పట్టున ఆరబెట్టుకోవాలండి ఒక 3-4 డేస్ తర్వాత అది ఎండినట్టుగా అయిపోతుంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయిపోతుంది గలగలలాడుతూ ఇలా ఉంటుందండి ఈ టైంలో మనం దీనిని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి అసలు ఎండలో పెట్టకూడదు ఎండలో పెట్టడం వల్ల దాని న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా పోతాయి ఇప్పుడు మిక్సీలో వేసేసి మూత పెట్టేసి మెల్లమెల్లగా మనం మిక్సీ చేయాలి కొంచెం గడ్డి కదండి అడుగున అంటుకున్నట్టుగా అయ్యి త్వరగా మిక్సీ తిరగదు జాగ్రత్తగా మిక్సీ చేసుకుంటే పౌడర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో పౌడర్ మిక్సీ చేసిన తర్వాత ఈ గోధుమ గడ్డి పొడిని పేపర్లో వేసి కొంచెం చల్లారే వరకు ఈ విధంగా బయటే ఉంచాలి ఒకసారి కొంచెం నీడ పట్టునే ఎండలో అలా పెట్టి తీసేయాలండి ఫంగస్ ఏమీ రాకుండా ప్రొటెక్షన్ కోసం నేను ఈ విధంగా బేషన్లో వేసేసి కొంచెం వెలుగులో ఇంట్లోనే ఇలా కొంచెం సేపు ఉంచి తీసేసి తర్వాత దాన్ని స్టోర్ చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో రోజుకి 3 గ్రాముల చొప్పున గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగితే సరిపోతుంది గోధుమ గడ్డి జ్యూస్ తాగడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే పసరు వాసన అన్న ఫీలింగ్ తోటి అలాంటి వాళ్ళు ఈ పొడిని గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగొచ్చు 3 గ్రాముల వరకే తీసుకోవాలి అదే మనం జ్యూస్ అయితే 30 గ్రామ్స్ అని చెప్పాం కదండి ఇదైతే 3 గ్రామ్స్ వరకే కానీ 50% లాభం మాత్రమే పొడితోటి ఉంటుంది అదే జ్యూస్ అయితే మాత్రం మనకు 100% యూజెస్ ఉంటాయి నీళ్ళలో వేసుకొని తాగలేని వాళ్ళు జ్యూసెస్లో కూడా వేసుకొని తాగొచ్చు స్మూతీస్లో కూడా వేసుకొని తాగొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పౌడర్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయల దాకా చెప్తారండి బయట అదే మనం ఇంట్లో ఇలా ఓపిక్గా పెంచుకొని ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరూ కూడా తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవచ్చు తీసుకోలేని వాళ్ళు ఈ పౌడర్ని మీరు తీసుకునే ఏ ఆహారాలైనా కలిపి తీసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అందరూ తీసుకోవచ్చు న్యూట్రిషన్ వాల్యూస్ చాలా చాలా ఉంటాయి ఇందులో లివర్ని కిడ్నీస్ని
అన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. శరీరాన్ని లోపల నుంచి క్లీన్ చేయగల శక్తి అనేది గోధుమ గడ్డి జ్యూస్లో ఉంది. ఇంకా మీరు గోధుమ గడ్డి ఉపయోగాలని తెలుసుకొని తప్పకుండా మీరు కూడా మీ డైలీ డైట్లో దీన్ని యాడ్ చేసుకోండి, ఆరోగ్యాన్ని పొందండి. చక్కటి ఫలితాన్ని ఇస్తున్నటువంటి ఈ గోధుమ గడ్డి జ్యూస్ని ఎవరు మిస్ అవ్వకండి. ఈ రోజుల్లో మనకు ఇమ్యూనిటీ కోసం అలాగే శరీర పోషణ కోసం ఇది చాలా అవసరం. మందులు ఎన్ని రోజులు వేసుకుంటామండి, ఎక్కువ వేసుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి ఆహారమే ఆరోగ్యం అని చెప్పేసి అందరూ కూడా చక్కటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.